హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి, ప్లేలిస్ట్ కూడా క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చు అండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి 5 జావా ఫ్రేమ్వర్క్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. ఎవరైతే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారో వాళ్ళకి ఈ 5 జావా ఫ్రేమ్వర్క్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఈ ఫ్రేమ్వర్క్స్ ఏంటో 1 by 1 అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అండి. సో స్ప్రింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ జావా ఫ్రేమ్వర్క్స్ ఫర్ బిల్డింగ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ స్ప్రింగ్ అనే ఫ్రేమ్వర్క్ని అయితే యూజ్ చేస్తారండి. ఇట్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఫర్ డెవలపింగ్ జావా అప్లికేషన్స్. జావా అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఇది స్ప్రింగ్ అనే ఫ్రేమ్వర్క్ అయితే సపోర్ట్ చేస్తుందండి. అండ్ ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో కీ ఫీచర్స్ ఏమేమి ఇంక్లూడ్ అయినాయో 1 by 1 అయితే ఇప్పుడు చూద్దాం. డిపెండెన్సీ ఇంజెక్షన్, ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, స్ప్రింగ్ MVC మోడల్ వ్యూ కంట్రోలర్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి MVC ఆర్కిటెక్చర్ అనేది ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో అయితే సపోర్ట్ చేస్తుందండి. అండ్ స్ప్రింగ్ బూట్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ హైబర్నేట్ అండి. హైబర్నేట్ ఈస్ ఎ పవర్ఫుల్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ ORM అండర్ ఫ్రేమ్వర్క్ ఫర్ జావా. ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ మ్యాపింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డొమైన్ మోడల్ టు ట్రెడిషనల్ రిలేషనల్ డేటాబేస్. సో ఇది మనకి డేటాబేస్లో ORM అనేది సపోర్ట్ చేస్తుందండి, హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ అనేది. సో దీంట్లో కీ ఫీచర్స్ ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అంటే సేమ్ ORM ఒకటి, అండ్ ట్రాన్స్పరెంట్ ప్రెసిస్టెన్స్, అండ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి క్వైరీ లాంగ్వేజ్లో హైబర్నేట్ క్వైరీ లాంగ్వేజ్ ఉంటుందండి ఫర్ ఎగ్జిక్యూటింగ్ డేటాబేస్ క్వైరీస్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సింటాక్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సింటాక్స్తో మనం డేటాబేస్లో క్వైరీస్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ అపాచీ స్టట్స్. సో ఇట్ ఈస్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ డెవలపింగ్ జావా వెబ్ అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ ద MVC ఆర్కిటెక్చర్. ప్రీవియస్గా స్ప్రింగ్ అనేది కూడా MVC ఆర్కిటెక్చర్ సపోర్ట్ చేస్తుంది, అపాచీస్ అనేది కూడా MVC ఆర్కిటెక్చర్ అయితే సపోర్ట్ చేస్తుందండి. ఇట్ ప్రొవైడ్స్ ఏ సెట్ ఆఫ్ JSP కస్టమ్ ట్యాక్స్ టు ఇంప్లిఫై ది క్రియేషన్ ఆఫ్ డైనమిక్ వెబ్ పేజెస్. కీ ఫీచర్స్ ఇంక్లూడ్ MVC ఆర్కిటెక్చర్, యాక్షన్ బేస్డ్ ఫ్రేమ్వర్క్, బిల్ట్ ఇన్ వ్యాలిడేషన్. బిల్ట్ ఇన్ వ్యాలిడేషన్ అనేది లైక్ మనకి సపోర్ట్ సర్వర్ సైడ్ ఫ్రమ్ వ్యాలిడేషన్ యూజింగ్ XML కాన్ఫిగరేషన్ ఆర్ అనోటేషన్స్. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ డ్రాప్ విజార్డ్. సో డ్రాప్ విజార్డ్ అనేది లైట్ వెయిట్ జావా ఫ్రేమ్వర్క్ అండి. రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేయడానికి ఈ డ్రాప్ విజార్డ్ అనే ఫ్రేమ్వర్క్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇట్ కంబైన్స్ సెవరల్ మెచ్యూర్ అండ్ స్టేబుల్ జావా లైబ్రరీస్ ఇన్ టు ఏ సింపుల్ కోహెసివ్ ప్యాకేజ్. కీ ఫీచర్స్ ఇంక్లూడ్ JETI ఫర్ HTTP సర్వర్, ప్రొవైడ్స్ హై పెర్ఫార్మెన్స్ HTTP సర్వర్ ఫర్ హ్యాండ్లింగ్ వెబ్ రిక్వెస్ట్, JESSE ఫర్ రెస్ట్ఫుల్ APIs, JAXM ఫర్ JSON ప్రాసెసింగ్, ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ JSON డేటా. లైక్ మనకి JSON డేటాను రీడ్ చేయడానికి రైట్ చేయడానికి ఈ JSON ప్రాసెసింగ్ అనేది అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో మ్యాట్రిసెస్ ఫర్ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ అపాచీ వికెట్. సో అపాచీ వికెట్ ఈజ్ ఏ కాంపోనెంట్ బేస్డ్ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ జావా వెబ్ అప్లికేషన్స్. జావా వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ అపాచీ ఫ్రేమ్వర్క్ అనేది కూడా యూజ్ అవుతుందండి. ఇట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ రీయూజబుల్ కాంపోనెంట్స్ అండ్ కంపోజ్ దమ్ టు బిల్డ్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్ని బిల్డ్ చేయడానికి ఇక్కడ డెవలపర్స్కి రీయూజబుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ఈ అపాచీ వికెట్ అనేది అలౌ చేస్తుంది. అండ్ ఏమేమి కీ ఫీచర్స్ ఇంక్లూడ్ అవుతున్నాయంటే కాంపోనెంట్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, పోజో బేస్డ్ డెవలప్మెంట్, టైప్ సేఫ్ అండ్ IDE ఫ్రెండ్లీస్. సో ఈ ఫీచర్స్ అనేవి అపాచీ వికెట్ ఫ్రేమ్వర్క్లు అయితే సపోర్ట్ చేస్తున్నాయండి. సో ఎవరైతే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ చేస్తారో ఈ 5 ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలంటే డిపెండ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ అండి. మీరు రెస్ట్ఫుల్ APIsతో వర్కౌట్ చేయాలంటే ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటారు, ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేస్తారు.
సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్ కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్, అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.